నంబర్ 1 డిమానిటైజేషన్. 2016 నవంబర్ 8న నరేంద్ర మోదీ గారు మన దేశంలో ఉన్న 500 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. గవర్నమెంట్ డిమానిటైజేషన్ ఎందుకు చేసిందంటే, నంబర్ 1 నల్లధనాన్ని బయటికి తీయడానికి, నంబర్ 2 నకిలీ కరెన్సీని అరికట్టడానికి, నంబర్ 3 నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ప్రభుత్వం చెప్పినట్టు ఫేక్ కరెన్సీని కొంత మొత్తంలో అరికట్టగలిగారు, కానీ మిగతా 2 అంశాలలో గవర్నమెంట్ టోటల్ గా ఫెయిల్ అయింది. గవర్నమెంట్ చెప్పినట్టు ఆశించిన స్థాయిలో బ్లాక్ మనీని బయటికి తీయలేకపోయారు. 2018 లెక్కల ప్రకారం విదేశాలలో 300 లక్షల కోట్ల నల్లధనం ఉంది. ఈ డిమానిటైజేషన్ వల్ల ఏ డబ్బున్న వ్యక్తి బ్యాంకుల ముందు లైన్లో నిలబడలేదు. బ్యాంకులే వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించాయి, కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా బ్యాంకుల ముందు లైన్లో నిలబడి చనిపోయారు. గవర్నమెంట్ నిబంధనలు సరిగ్గా అమలు చేయని కారణంగా డిమానిటైజేషన్ చేసిన ప్రయోజనం ఆశించిన స్థాయిలో దక్కలేదు. నంబర్ 2 లాక్డౌన్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల 2020 మార్చి 24న నరేంద్ర మోదీ గారు సాయంత్రం సడన్ గా 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తున్న వాళ్లు తిరిగి వారి ఇంటికి వెళ్లడానికి పడ్డ బాధ వర్ణనాతీతం. వేలాది మంది రోడ్లపై నడుచుకుంటూ వాళ్ల ప్రాంతాలకు బయలుదేరారు. మార్గం మధ్యలోనే చాలా మంది ఆకలితో చనిపోయారు. ప్రభుత్వం కనీసం వాళ్లను వారి ఇంటికి చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. నంబర్ 3 ప్రైవేటైజేషన్. దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ, రైల్వేస్, పోర్ట్స్ ని అదాని చేతికి, టెలికాం, ఎయిర్పోర్ట్స్ ని అంబానికి అమ్మిస్తున్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసి, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎంప్లాయీస్ కి జాబ్ సెక్యూరిటీ ఉండదు, ధరలు నియంత్రణలో ఉండవు. ఏదన్నా కొనాలంటే ప్రైవేట్ కంపెనీస్ నిర్ణయించిన ధరలకే కొనాలి. ఇండస్ట్రీస్ లో వచ్చే లాభాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తుంది. మళ్లీ వాళ్ళు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తారన్న గ్యారంటీ ఉండదు. నంబర్ 4 పెట్రోల్ ధరలు పెరగడం. ప్రపంచంలోనే పెట్రోల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశాలలో ఇండియా 4వ స్థానంలో ఉంది. 2013లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 115 US డాలర్లు. అప్పుడు మన దేశంలో పెట్రోల్ ధర 70 రూపాయలుండేది. అదే ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 60 US డాలర్లు. మన దేశంలో పెట్రోల్ 100 రూపాయలు దాటింది. క్రూడాయిల్ ధర తగ్గినా మన దేశంలో గవర్నమెంట్ ఫ్యూయల్ రేట్స్ ని తగ్గించకుండా ఇంకా పెంచుతూనే ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్యూయల్ పై దేశ ప్రజల నుండి 14 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. పెట్రోల్ ధరలు నియంత్రించడంలో మోడీ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. నంబర్ 5 హిందూ ముస్లిం. దేశంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మోదీ గారు హిందూ ముస్లిం అనే సెంటిమెంట్ ని ఉపయోగిస్తారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ ముస్లిం అనే నినాదాన్ని తెరపైకి తెస్తారు. మోదీ గారు ఏ పని చేసినా అదానీ అంబానీలకు లాభం కలిగించే నిర్ణయాలే ఉంటాయని విమర్శలున్నాయి. కానీ కొన్ని నెలలుగా రైతులు దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోరు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. దిస్ ఇస్ గూగుల్ భాస్కర్ నాయక్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.